ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవునికి లోబడియుండుడి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రియులారా, మనము అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతుల మగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనవలసిన వారమై ఉన్నాము. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలోనుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అని. ప్రియులారా, దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్కయొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి అని. సహోదరి సహోదరులారా, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని అందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు లోబడి ఉండి అపవాదిని ఎదురించే వారముగా మేము ఉండుటకు సహాయము దయచేయమని, జయ జీవితాన్ని మేము జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.